పరమగీతము రెండో అధ్యాయం నాలుగో వచనం పరమగీతము రెండో అధ్యాయం నాలుగో వచనం నాలుగో అధ్యాయం రెండో వచనం అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయిను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను ఒక ఆమె తన ప్రియునితో ఉన్న ఆ సంబంధంలో నుండి ఓ మాట చెప్పింది అతడు అంటే తన ప్రియుడు ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయము చేత నేను ఏమవుతుందంట మోత్సల్లిపోతు ప్రేమాతిశయం అంటే ఆ ప్రేమను నేను అనుభవించలేక స్వీకరించలేక వర్ణించలేక మోచల్లిపోవడం అంటే అర్థం ఏమి ఏమీ నిశ్చయి ఇంకేమి చేయలేని అంత పరిస్థితిలో ఎంత ప్రేమ నా మీద ప్రేమను ఎలా ఎత్తారంటే ప్రేమను ధ్వజముగా ఎత్తాను ధ్వజం అంటే ఏంటంటే ఒక యుద్ధం జరిగినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇటుపక్క వాళ్ళు తమ తమ దేశపు జెండాను వాళ్ళు పెట్టుకుంటారు రాజుల కాలం నుంచి కూడా ఆ జెండా మీద వాళ్ళు ఏదో వాళ్ళ సెంటిమెంట్గా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుంటారు సెంటిమెంట్గా ఆ జెండా కోదో వాళ్ళు లేదా వాళ్ళ దేశానికి ఒక గుర్తుగా వాళ్ళ దేశం యొక్క ప్రత్యేకత దేశపు రాజు పేరు ఎలా ఏదో ఒక జెండా వీళ్ళ పెట్టుకుంటారు అటువైపు వాళ్ళు జెండా పెట్టుకుంటారు ఈ అంటే ఇది ఈ దేశం అది ఆ దేశం వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నప్పుడు ఓడిపోతారు కదా ఓడిపోయిన వాళ్ళు యొక్క స్థలంలో గెలిచిన వాళ్ళ జెండా తీసి అక్కడ పాతుతారు హలో దాన్ని ఏమంటారంటే ధ్వజము జెండాను వాళ్ళు ధ్వజముగా చూపారు గెలిచిన దానికి మేము గెలిచాము ఆ గెలిచిన రాజు అక్కడ గెలిచిన సైనికులు నిలబడరు అక్కడ యుద్ధంలో పాల్గొన్న ఆయుధాలను అక్కడ పెట్టరు ఏం పెడతారో తెలుసా జెండాను పెడతారు దానిని ధ్వజము ధ్వజముగా దాన్ని నిలబెట్టారంట ఈయన ఏం చేశాడంటే ఈమె ఈమెను గెలవడానికి ఫైట్ చేసుకున్నాడు ఈమెను గెలవడానికి ప్రయత్నించాడు ఆఖరికి ఈమెను ఎలా గెలిచాడో తెలుసా ప్రేమతో హలలుయా ప్రేమను ధ్వజముగా ప్రేమే తను ఆమెతో పోరాడిన ఆయుధం ఆమెను గెలుచుకున్నది ఆమెను ప్రియురాలుగా ఆయన ఎలా పొందుకున్నాడంటే ప్రేమ ప్రేమతో ఆ ప్రేమ ఎంతటిదంటే ఎంత విస్తారమైందంటే ఆమె వివరించలేకపోతున్నాడు ఇప్పుడు ఎవరినన్నా మీ ఆయన బాగా చూసుకుంటాడా నిన్ను అంటే బాగా చూసుకుంటాడు ఎంత బాగా చూసుకున్నా చెప్పొచ్చు నాకు ఏమైనా కావాలంటే కొనిపెడుతుంటాడండి చూసుకుంటాడు చెప్పలేనంత ప్రేమ ఎవరికైనా దొరికిందా మీ అసలు చెప్పలేనంత ప్రేమ అండి మావిడికి నేనంటే లేదా అతనికి నేనంటే చెప్పలేనంత ప్రేమ నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి నేనంటే అసలు ఎంత ప్రేమ అంటే ప్రతి అడుగులోనూ నాకు తోడుగా ఉండడానికి అలా అలాగే వర్ణించడానికి అవకాశాలు మన ఎవరికి ఉండవు దేవుని ప్రేమను మనం చాలాసార్లు అర్థం చేసుకోలేకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆ ప్రేమను ముందే అన్నడు మనం అనుభవించకపోవడం అన్న ముందు ఎప్పుడైనా తల్లి నుంచో తండ్రి నుంచో స్నేహితుడి నుంచో భర్త నుంచో స్నేహితురాల నుంచో మరి ఎవరి నుంచైనా అలాంటి ప్రేమను మనం అనుభవిస్తే దేవుని ప్రేమ ఒక దీనికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది లేదా ఈ ప్రేమ ఎంత బాగుండేది మధ్యలో ఆగిపోయినా దేవుడి ప్రేమ ఎలాంటి ఎంత ప్రేమ అసలు ఆగకుండా వెళ్తుందేమో శాశ్వతంగా ఉంటుందేమో అని అనుకున్నారు కానీ మన మన జీవితంలో నాకు తెలిసి మనం ఎవరు అతిశయం చేత మూర్చిల్లిపోయేలాగా వదిలి ఉండట్లేదు మాట్లాడటం మానట్లేదు చూడడం మానట్లేదు కావాల్సినవి ఇవ్వడం మానట్లేదు ఇంకా ఆమెకి ఆ ప్రేమను వర్ణించలేక మూర్చ వచ్చేసిన కళ్ళు తిరిగి పడిపోయి అంత ఎలా వర్ణించుకుందాక మాట ఏం చెప్పింది ఏ ప్రేమ ఎంతో చెప్పడానికి నేను వర్ణించలేక నాకు ఓపిక అయిపోయి ఆయాసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయినాం అని చెప్తుంది హలో అంతటి ప్రేమ ఆయన ఆమె మీద చూపుతున్నాడు కాబట్టే అది మీకు అర్థమైతేనే నేను చెప్పబోయే విషయాలు అర్థమవుతాయి ఏం పెద్దది కాదు ఈయన ప్రేమించిన ఈయన ఆమెను ఏ పేర్లతో పిలిచాడు అది ఈరోజు ఎంత ప్రేమించిన ఈయన ఆమెను ఏ పేర్లతో పిలిచాడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా సీన్లో కానీ అనవచ్చు బాగానే ఉంది కానీ సమస్య ఏంటో చెప్తాను ఒక మాట చెప్తాను చూడండి ఆయన ఏమని చెప్పాడు తర్వాత మనం ప్రేర్ అయిన తర్వాత మిగతా మాటల గురించి వద్దాం పదిహేను వచ్చిన చూడండి అధ్యాయంలో నా ప్రియురాల నీవు సుందరివి ఏమ ఏమంటావుడే సుందరి అంటే చాలా అంతగత్త అంట నీకు వరమగీతం అంత చదివితే నీవు సుందరివి సుందరవి రెండేసార్లు నీవు బహుసుందరివి నువ్వు సుందరీవతివి వత్తివి అంటే అందానికే ఇంకా నువ్వు నీకంటే ఎవరు లేరు అన్నట్టుగా చెప్తావు కానీ బయట ఇళ్ళు ఏమన్నారు కుమార్తెలు ఏమన్నారు ఏమితో నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు అందంగా లేవు ఈయన కళ్ళుకి ఏమైనా పొరలు గమినాయా ఈయన కళ్ళుకి కామెరలు వచ్చాయా ఎలా కనపడింది అందంగా ఎలాగంటే ప్రేమ ధ్వజంగా ఎత్తాడు విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు ఉదాహరణకి మనకు ఒకరంటే చాలా ఇష్టం కళ్ళు పెద్ద కళ్ళు అంటే నీ కళ్ళు చందమామల్లాగా అందంగా ఉంటాయి అంటావు ఆ మంట ఇష్టం లేనిదేమంటుంది తెలుసా కళ్ళు చూసావు గొడ్ల గోపులాగా అయ్యే కళ్ళు మారినయా అవే కళ్ళు ఇష్టం ఉంటే ఇప్పుడు మనకు బాగా ఇష్టమైన ముక్కు లేదు తప్పిడు ముక్కు అనుకుందా ఎంతో అందగా చిన్నదే దృష్టితో తగలకుండా దేవుడు పెట్టాడు నచ్చిన వాళ్ళు ఇష్టం లేనాడు ఆడి తప్పిడు ముక్కు ఆడి వాటం చూడరా అదే ముఖం ఇష్టం ఉన్నవాళ్ళకి ఇప్పుడు లావుగా బుద్ధిగా ఉన్నాడు అనుకో నచ్చిన వాళ్ళు ఎర బలి బుద్ధిగా ముద్దు అవుతున్నాడు అనుకుంటాం కోపంగా అడి చూడరా ఉప్ప్రమందిలో ఊరిపోతున్నాడు ఎలా ఊరిపోయాడు అదే బాడీ అదే కలరు అదే కళ్ళు ఇప్పుడు నల్లగా ఉన్నాను నేను అని ఎవ బాధపడతారా అరే నలుపు తెల్లగా ఉన్నాడు ఎండలోకి వెళ్తా కందిపోతాడు అల్లు భయపడిపోతాడు వణికిపోతాడు మాడిపోతాడు నీకేంటరా హ్యాపీగా వెళ్ళొస్తావు నల్లగా ఉండడం మంచిది అంటే నిజంగా నల్లగా ఉండడం మంచిదే స్కిన్కి నల్లగా ఉన్న ఉండడం మంచిది నల్లగా ఉన్నవాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి మెల అంటే దాంట్లో మెలనే ఉంటుంది కాస్ట్ అవసరం లేదు కానీ అమ్మాయి అని చెప్తుంది అరే నువ్వు అది నీకు దేవుడిచ్చిన బహుమానంరా అంత అదే నచ్చనోడు చూడు ఆడు చూడరా కాకి కోకిలికి మధ్యలో ఉన్నాడు ఎంత వెటకారం ఉంటుంది ఏ అంటే ప్రేమ నీవు ఎలా ఉన్నా ప్రేమ నిన్ను ప్రేమించేవాడికి అందంగా చూపిస్తుంది హలోయ అందుకే ఈయన ఏమన్నాడా తెలుసా నువ్వు సుందరివి ఎలాగుండు ఏసయ్య తన తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్రేమించకుండా ఉంటాడా తెల్లగా ఉన్న వాళ్ళని ఎక్కువ హైట్ వాళ్ళని ఎక్కువ స్లిమ్గా ఉన్న వాళ్ళు ఎక్కువ కండలుగా ఉన్న వాళ్ళు ఎక్కువ మనకలాంటి మొక్కలు ఉన్నవాళ్ళు తక్కువ ప్రేమిస్తాడా అస్సలు ఎప్పుడైనా ఫిజికల్ బ్యూటీ అనేది వచ్చిందా మ్యాటర్ నీకు నాకు దేవుడి నాకు దేవునికి మధ్య లేదా నీకు దేవుడికి మధ్యన ఎప్పుడైనా అందం అనేది వచ్చిందా అందుకే నరుని వేసాన్ని దేవుడు పట్టించు ఎలా ఉన్నా పట్టించుకోడు బాగున్నా బాగోకపోయినా ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు ఆ పర్సన్ అందంగానే కనబడతాడు హలే లుయ్యా ఈయన ప్రేమతోనే ప్రయత్నం జరిపాడు ప్రేమతోనే వెంటపడ్డాడు ఆశాబద్ధుడు నైతిని ఎలాగంటే ఆమె మీద విపరీతమైన ఆశ కోరిక ఇష్టం కలిగి ఉన్నాడంట సంఘం మీద ప్రభు ఆ ఇష్టం వలన ప్రేమ వలన నేను అందగాడినే ప్రభు దగ్గర నువ్వు అందగతివే హలే లూయా మొన్న ఒక కొటేషన్ చదివాను ఏమని రాశారంటే అంతం లేని నల్లగా ఉన్న ఒక అమ్మాయి డబ్బు లేని ఒక అబ్బాయి మాత్రమే ఈ లోకంలో నిజాన్ని చూడగలరని రాశాడు నిజమే అందంగా అమ్మాయి ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తాం ప్రేమిస్తున్నాం తిరుగుతుంటే ప్రేమ అనేది లోకంలో ఉందనుకుంటుంది కానీ ఏం చూసి అందాన్ని చూసి ఫాలో అవుతారు మనసుని చూసి కాదు డబ్బులు ఉన్నప్పుడు బోళీ మంది ఫ్రెండ్స్ అమ్మ గౌరవిస్తారు నాన్న గౌరవిస్తారు చుట్టాలు గౌరవిస్తారు అందరు గౌరవిస్తారు డబ్బు లేనప్పుడు రియాలిటీ చూడగలరు వాటి దగ్గర డబ్బు లేనప్పుడు కానీ నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నిజమైన ప్రేమ మాత్రం ఏసు దగ్గర దొరుకుద్ది హలే లూయా ఆ కొటేషన్ లోకం వరకునే సరిపోద్ది లోకం వరకు సరిపోద్ది యాసిడ్ దాడి అయిపోయిన వాళ్ళు వాళ్ళని చూడడానికి కూడా మనం భయపడవచ్చు కానీ మోకరించినట్టు ప్రభు పక్కన కూర్చుని హృదయానికి వాళ్ళని కౌగులించుకుని హత్తుకుని వాళ్ళని ఓదారిస్తాడు హలే లూయ ఆయనకు అవసరం లేదు ఎందుకు అందం అవసరం లేదు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు సుందరులు సుందరవతులు హలే ఎవ్వరు ఎవరు ఫీల్ మన మొహాన్ని ఎవడన్నా కామెంట్ అనుకో నీకు నా మీద ప్రేమ లేదు కాబట్టి అలా కనపడుతుంది మన ఏసైకి మన మీద ప్రేమ ఉంది ఎప్పుడు నీ అందాన్ని ఆధారం చేసుకుని దేవుడు నిన్ను దూరం పెట్టడం కానీ దగ్గర పెట్టడం కానీ ఉండనే ఉండదు హలోలు ఎవరైనా మోకరించి ప్రభావా నేను అందగత్తిని నా దగ్గరికి రా తండ్రి ప్రేమించి అంట ప్రేమించభా నేను పాపిని ప్రభావ నాకు నువ్వు కావాలి ఆయన ఏ అది ఎందుకు తేలేదు మధ్యలోకి అది మ్యాటర్ కాదు అసలు ఈ ఈ ప్రేమ దగ్గర ఈ ప్రియుని దగ్గర అందం అనేది అస్సలు మ్యాటర్ కాదు కాబట్టే అతను ప్రతి అధ్యయనం సుందరి 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 మన మనల్ని చూసే అంటే ఒక్క చూపుతోనే నన్ను వసిపరుచుకుంటారు ఏముందని మన మొగాలు ఒక్కొక్కళ్ళు వెటకారం చేస్తే ఒక్కొక్కళ్ళు ఒటి రెండేసి మూడేసి వెటకారం ఆడుకునే ఉంటాయి మన బాడీలో అంతగా వెటకారం ఆడే వెటకారం ఆడదగిన మనల్ని వెటకారం ఆడదగిన మన రూపాలని ఆయన పక్కన పెట్టి ఆయన ప్రేమతో మనల్ని సంపూర్ణంగా ప్రేమించడం అది మనకి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం అహలెలుయ అందుకే నేను ఆ మాట చెప్పాను ఏంటి ప్రేమాతిశయము చేత ఆమె మోతెళ్ళిపోయింది ఎందుకు బయటికి వెళ్తుంటే నల్లగా ఉన్నావు పొట్టిగా ఉన్నావు బక్కలాగా ఉన్నావు ఊరిపోయి ఉన్నావు అందరూ అంటే ఈయనేమో సుందరి 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 అంటే ఆవిడ ప్రేమ హత్యంత ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయింది థియేటరం వదలట్లేదు చూడడం మానట్లేదు మాట్లాడటం మానట్లేదు నాకు కనపడు నాకు వినపడు ఏమంటాడు తెలుసా నీ ముఖం మనోహరం అంటే యేసు ప్రభుకి రాస్తారు ఆ లిరిక్స్ కానీ యాక్చువల్గా ప్రభు తన సంఘంతో అంటాడు ఆమెతో అంటాడు అనమాట నీ స్వరము మధురము నీ ముఖము మనోహరం అని లిరిక్స్ లో అది ప్రభుకి పంట ప్రభు స్వరం కూడా మధురమే ప్రభు ముఖం కూడా మనోహరమే కానీ ఇక్కడ రాయబడింది మన రెండో అధ్యాయంలో చూస్తే అక్కడ దేవుడు చెప్పింది అక్కడ రాయబడింది ఎవరికంటే ఈయన తన ప్రియురాలతో చెప్తున్నాడు ఎలాగా నీ ముఖము మనోహరము ఇంకేమికి ఎంత ప్రేమ ఆ ప్రేమను వర్ణించలేక వివరించలేక మోర్చిల్లిపోయింది అలాంటి ప్రేమ మనందరి ఎడో ప్రభు చూపుతున్నాడు అలా ఈ రోజు ఆ ప్రేమతో మనల్ని ఏమని పిలిచాడో ఇప్పుడు నేను నీకు మీకు చెప్పింది అల్టిమేట్గా మీకు అర్థం అవలసిన విషయం ఏంటంటే ప్రభు మనల్ని ఏమని చెప్పి పిలిచినా ఆ క్వాలిటీ మన దగ్గర ఉండి కాదు తన ప్రేమ వలన ఆ క్వాలిటీని మనలో చూస్తున్నాడు హలో అలాంటి క్వాలిటీ మనలోకి రావాలని కోరుకుంటాడు ఉదాహరణకి మిద్యానీలకి భయపడి గానుగ చాటిన గోధుమలు దొలగొట్టుకుంటుంటాడు గిద్యోను మిద్యానులు కనబడితే ఆ గోధుమలు కూడా లాక్కపోతారు మనం ఫైట్ చేయలేము మనకంత ధైర్యం లేదు మనకు యుద్ధం రాదు మనం ఏం చేయగలం అనుకుని చాటున భయంతో ధాన్యాన్ని ఆ దొలగొడుతు కొడుతుంటే ఇలా ప్రభు వచ్చి అతన్ని ఏమని పిలుస్తాడు పరాక్రమం గల బలాఢ్యుడ ఏంటే ఏం చేస్తాను వాడిని యుద్ధంలో కస 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 ఇరవై మంది నరికెత్తే పరాక్రమం గల బలాఢ్యుడ అంటే అందంగా ఉంటుంది ఎలాగా గానుగ చాట్ని ఎవరికే కనపడకుండా సీక్రెట్ పడదంటే పరాక్రమం గల బలాఢ్యుడా బలే దాక్కున్నావు నువ్వు భలే ఇక దా గోధుమల్ని నువ్వు విడదీసావు ఆ పనుల నుంచి ఆమె కాదు పరాక్రమము గల బలాఢ్యునిగా గిద్ధ్యోన్ని చెయ్యాలని ప్రభు అనుకుని అలా పిలిచాడు హలే లూయ చివరికి ఏమయ్యాడు గల బలాఢ్యుడయ్యాడు హలే లూయ గొప్ప విశ్వాసం గలవాడు కాదు యుద్ధ యుద్ధము యుద్ధ నేర్పరి కాదు ధైర్యవంతుడు కాదు పరిస్థితులు అనుకూలించలేదు కానీ దేవుడు అతనిలో అలా ఉండాల ఆ లక్షణం రావాలని కోరుకున్నాడు అతను ఒప్పుకున్నాడు దానికి గిద్దో నేను రాను నేను యుద్ధానికి వెళ్ళను నేను ఇలా గానుగు చాటిన ఆ తప్పులు చాటిన నేను బతికేస్తానంటే అవ్వకపోయావు పరాక్రమశాల బాలజుడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నందుకు ఆ లక్షణం అతనిలోనికి వచ్చింది హలే లూయా ఈరోజు ప్రభు ఆయన మనల్ని పిలిచిన పిలుపుల్లో కొన్ని ఆయన ప్రేమతో పిలిచినవి కొన్ని మనం అలా అవ్వాలని కోరుకొని పిలిచేవి వాటన్నిటిని చిన్న చిన్నగా మీ ముందుకు తెస్తుండగా ప్రభు మనందరి మీద కురిపించే ప్రేమతో మనం అందరం మూర్చిల్లిపోదు కాక ఆమెను తలనిసరి చిన్న ప్రార్థన చేసుకుని వాకిల్లోకి వెళదాం అంత మహాలేలు మళ్ళీ చెప్దాం మహాలేలు రైట్ మరలా మూల వచ్చిన చదువుకుందాం అంటే బాగుంది కదా మాట ఆయన విందుశాలకు తీసుకెళ్ళిపోయాడట కావలసినవన్నీ డింకా ఆమెకి ఏమి కావాలి నీకు ఏం తింటావు నీకు ఏం కావాలి ఇంక అసలు నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అనగా నన్ను ఆయన తన ప్రేమతో గెలుచుకున్నాడు నా మీద ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయము చేత నేను మోర్చిల్లాను మోర్చిల్లాను అంట అయితే ఇప్పుడు ఎంత ప్రేమిస్తున్న ఈయన ఆమెను ఏమని పిలిచాడు అసలు ఏమవుతుంది ఆమె ఆమె ఏమవుతుంది పరమగీతం మీద చాలామంది చాలా రకాలుగా కామెడీ చేసేవాళ్ళు అటకారం చేసేవాళ్ళు ఎందుకో తెలీదు సులోము అని అంటే పగ జనానికి ప్రసంగి మీద పరమగీతం మీద చల్లినంత బురద ఎవడు ఎవరి మీద చల్లరు ఎందుకంటే మిగతా గ్రంథాల మీద జనరల్గా ఇతర మతస్థులు చల్లితే ఈ రెండింటి మీద క్రైస్తవులు కూడా చల్లుతుంటారు బురద ప్రసంగి గ్రంథం మీద పరమగీతం మీద ఆ ప్రసంగి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం అయితే పరమగీతం గురించి ఇది ఇందులో కొంచెం తేడా పదాలు ఉంటాయి ప్రేమ గురించి చెప్పేటప్పుడు కొంచెం అపవిత్రమైన మాటలు కనబడతాయి ఇలా అంటారు అసలు నిజానికి రాస్తున్నప్పుడు రాసిన వాడికి ఈ పాట రాసిన వాడికి అతన్ని ప్రేసి ఏమవుతుందో తెలిస్తే అలా మాట్లాడరు ఇక అంటే ఆ పదాలకు అర్థం ఏంటో వేరొక అర్థం ఉందన్నమాట అని వచ్చేస్తుంది పక్కన ఇది మనం తప్పుగా మనలోనే ఏదో తప్పు ఉంది అని అసలు ఈ వ్యక్తికి అంటే ఈ పురుషునికి ఈ స్త్రీ ఏమవుతుంది ఈ పురుషునికి స్త్రీకి మధ్యన ఏంటి వాళ్ళ మధ్యన సంబంధం ఏంటి నేను చెప్తాను చూడండి పరమగీతము ఏడో అధ్యాయము మొదటి వచనం ఏమనుంది రాజకుమార పుత్రిక ఓ రాజు ఉన్నాడంట ఆ రాజుకి మళ్ళీ కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడికి కుమార్తె ఉంది ఆ కుమార్తెని ఎవరు ప్రేమించారు ఎంతప్పుడు రాజకుమారుడే పాట రాసేవాడు రాజు ఎవరు యహోవా రాజు రైట్ రాజకుమారుడు యేసుక్రీస్తు ఈమెవరో తెలుసా రాజకుమారుని కుమార్తె ఈ ప్రేస్ ఎవరో తెలుసా ఏ సాయికి ఏమవుతుంది కూతురు అవుతుంది కుమార్తె అవుతుంది కుమార్తె మీద ప్రేమ ఉండదా తండ్రికి చెప్పండవే ఒకవేళ కుమార్తె ఎత్తుకుని ముద్దాడుతుంటే ఎవడైనా తప్పుగా మాట్లాడితే వాడిని ఏమనుకోవచ్చు చాలా దారుణం అలా తిట్టేసుకోకండి ఇంకా చాలా మాటలు చూపిస్తాను ఎవరు ఫస్ట్ చెప్పండి రాజకుమారునికి కుమార్తె మన ఏసెవరో రాజకుమారుడు రాజుకి కుమారుడు ఆ కుమారుడికి కుమార్తె మే సరే బాణ్ నెక్స్ట్ నాలుగు తొమ్మిది మొదటి మాట ఏంటి నా సహోదరి ఏంటి ఇంగ్లీష్ బైబిల్లో డైరెక్ట్ గానే మై సిస్టర్ ఈమెవరు ఎంతకే ఆయనకి చెల్లి ఎవరుమే మరి ఎందాక సంగతి ఏంటి చూద్దాం అది చూద్దాం ఈమె ఎవరు చెల్లి చెల్లిని బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్తా ఎవడైనా తప్పుగా మాట్లాడతాడు ఏమనాలి అసలు అరే అసలు నీకు ఉందరా నీకు కళ్ళు అసలు కళ్ళు చూపరని ఇది లేక వేరేమైనా అసలు మనసంతా పాపం అపవిత్రత దుర్మార్గ కూడా చెల్లిరా చెల్లిని తీసుకుని వెళ్తున్నాడు అంటాను ఏమి ఎవరిమే ఆయనకి చెప్పండ ఏది చూస్తే చెప్పండి మళ్ళీ క్వశ్చన్ మార్కులు ఎందుకు అందరి మోకాల్లో నేను అలా పంపను మిమ్మల్ని నేను చెప్తాను సంగతి కానీ ఉన్నదో చెప్తున్నాను ఆమె ఏమవుతాం ఆయనకి చెల్లి ఓకే బాను రెండో అధ్యాయం రెండు పదకొండు ఏముంది స్టార్టింగ్ నా ప్రియురాల ఎంత ఎవరేమి ఆయనకి మై లవ్ అని ఉంటుంది లవర్ అంటే జెంట్ని లవర్ అంటారు లేడీని లవ్ అంటారు మనం లవర్ కూడా ఎత్తారు అనుకుంటే అది వేరే విషయం మనకు అంత ఇంగ్లీష్ కూడా అవసరం లేదు లవ్ అంటే నా ప్రియురాలు ఇంతకీ ఎవరిమే ప్రియురాలు మరి కలిసి భోజనంకి బయటికి తోటలోకి ఫలాలు తింటా కూర్చొని మాట్లాడుకుంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకోరా అనుకుంటే తప్ప చెప్పా పళ్ళు చూపిస్తారేంట్రా పెళ్ళి అవ్వలేదండి తీసుకెళ్తున్నాడు అలాగే మొత్తానికి ఇద్దరు బీచ్లకి తిరుగుతుంటే చూసినోళ్ళు ఏమనుకుంటారు ఒకసారి బీచ్కి మేము షూటింగ్కి వెళ్ళాం వచ్చేస్తంటే ఆ అమ్మాయి ముఖానికి కచ్చి కట్టుకుని వీడి కట్టుకోలేదు ఎవడ ఉండడం అనుకున్నాడు మా వీధిలో ఉన్నాడు నన్ను చూసి మొత్తం ఇంకా పక్షపాతం వచ్చినట్టు ఉండిపోయాడు చెప్పేస్తా ఇతర ఇంకా ఇప్పుడు కూడా చెప్పలేదు అంత మంచిగా చూడండి అది బయటకు వచ్చింది మీ తర్వాత అనుకోండి నేనైతే చెప్పలేదు ఎంత జాగ్రత్తగా ఉండాలండి అలాంటి ఇప్పుడు అవ్వకుండా ఒక అమ్మాయితో తిరిగేటప్పుడు అయితే తిరగకూడదు లేదా జాగ్రత్తగా ఉండాలి ఈయన తోటల్లో వీధుల్లో రథాల మీద గుర్రాల మీద ఎక్కడ పడితే అక్కడ కూడా తిరుగుతా భోజనాలకి విందుస్థానాలకు పోయి రెస్టారెంట్లకు తిరుగుతుంటే నలుగురు నాలుగు రకాలు అనుకోవడం తప్ప ఉప్ప చెప్పేశారు వాళ్ళు అనుకోవడం తప్పేం లేదే అలా చేయకూడదు సరే నాలుగో విషయం నాలుగు ఎనిమిది ప్రాణేశ్వరి మై వైఫ్ అని ఉంటుంది ఏమని ఉంటుంది వైఫ్ ప్రాణేశ్వరి అంటే ఎవరో తెలుసా భార్య నా ప్రాణం మీద అధికారం కలిగినది ఎవరు భార్య కదా భర్త మీద అధికారం కలిగింది భార్య మీద అధికారం కలిగిన వాడు భర్త ఇంకెవరికి ఎవరి మీద అధికారం లేదు అదేగా చెప్తాడు పురుషుని మీద స్త్రీకి స్త్రీ మీద పురుషుడికి అధికారం ఉంది తప్ప పరులకి అధికారం లేదని ఉంది సో నా ప్రాణం మీద అధికారి నా ప్రాణానికి ఇష్ట వాళ్ళు ఎవరంటే భార్య మై వైఫ్ భార్యతో వెళ్తే తప్ప ఇందాక ఏంటి మాట్లాడారు ఒక్కొక్కడు అరే ఇప్పుడు చెప్పండి భార్యతో బీచ్కి వెళ్తే తప్ప భార్యతో రెస్టారెంట్కి వెళ్తే తప్ప భార్యతో పార్క్కి వెళ్తే తప్ప తప్ప కాదు అయితే ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి ఏంటి రిలేషన్ ఏంటి మనకి ఈ నాలుగు చూసినప్పుడే ఆయన ఒకవేళ నీ పళ్ళ ఎలా ఉంటుంది నీ కళ్ళు ఎలా ఉంటాయి నీ కాళ్ళు ఎలా ఉంటాయి నీ చేతులు ఎలా ఉంటాయని వర్ణించినప్పుడు దాని వెనకాల వేరొక భావం ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ మనం అనుకునేలాంటి లోకంలో తిరిగే లవర్స్ కాదు లోకంలో ఉండే ప్రేమ లాంటిది కాదు ఏదో ఉంది ఒక సింపుల్గా చెప్తాను మనం రాజకుమార కుమార్తె ఎలా ఏమో రాజకుమారుని కుమార్తె ఎలా ఏమో యాకో పత్రిక యాకో పత్రిక మొదటి అధ్యాయంలో పద్దెనిమిదవ వచనం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథం ఫలంగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను హలలుయ మనం ఎలాగ పుట్టామంట సత్యవాక్యము వలన వాక్యమనగా ఎవరు క్రీస్తు అందుకే ఏమన్ రాయబడదో తెలుసా క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి మనము క్రీస్తులో తిరిగి జన్మించి తిమే హలో మన తండ్రి ఇప్పుడు ఏసు వాక్యాన్ని పుట్టాం మనం వాక్యం వల్ల జన్మించాం మనం వాక్యం వలన విమోచించబడ్డాం వాక్యం వల్ల నూతన సృష్టి అయ్యాం క్రీస్తు వలన నూతన సృష్టి అయ్యాం కాబట్టి మనం రాజకుమారునికి ఎవరము కుమార్తెమే రాజకుమారునికి కుమార్తెమే ఇక ఏమంటాడు నా సహోదరి నా ప్రియురాలు నా భార్య ఏంటి నాలుగు సంబంధాలు ఒక ఒక వ్యక్తి బాల్యములో వాళ్ళకి తల్లిదండ్రులు కావాలి భార్య బాల్యములు ఎవరు కావాలండి బిడ్డ పుట్టినప్పుడు బాల్యమంతా వాళ్ళకి వాళ్ళకి తోడుండాల్సింది ఎవరో తెలుసా తల్లి తండ్రి వాళ్ళకి పాలు పట్టాలి వాళ్ళ ఏడుపులు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇసి వాళ్ళు విసిగిస్తుంటే దాన్ని భరించుకోవాలి తోడుండాలి పెంచాలి వాళ్ళకి కావాల్సినవి కొన్ని వాళ్ళు చదివించాలన్నీ చూసుకోవాలి కొంచెం ఎదుగుతున్నప్పుడు యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు అమ్మాయికి ఎవరు కావాలో తెలుసా అన్న కావాలి అన్నయ్య మనందరం ఆ ట్రాక్లోకి వెళ్ళిన వచ్చిన వాళ్ళే కదా ఎవరున్న అమ్మాయిని సైడ్ కొట్టేటప్పుడు ఫస్ట్ ఏం చూసుకునేవాళ్ళం అన్న ఉన్నాడో లేదు చూసుకున్నాడు ఎందుకంటే తోలు తెస్తాడు అన్న అమ్మాయి జోలికి మాక్సిమం ఎల్లరో ఎందుకో తెలుసా ప్రొటెక్షన్ ఒక యవ్వన యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయికి అన్న ఎవరో తెలుసా ప్రొటెక్షన్ ఎవరైనా ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే తల్లికి చెప్పదు తండ్రికి చెప్పదు భర్తకి చెప్తుందా ఏం గొడవ పెడతాడు ఎవరికి చెప్తా తెలుసా అన్నయ్యకి అమ్మాయి ఏమన్నా ఏడిపించాడనుకో ఎవడన్నానే మా అన్నయ్యతో చెప్తానంట మా నాన్నతో చెప్తాను అందు ఎందుకు నాన్న ఆడపిల్లలకి అందరి సైలెంట్గా ఉండి ని చెప్తాడు అమ్మ మనకెందుకు రాంటది లేదా అమ్మ వచ్చిందంటే వీధిలో పెట్టి పెద్ద గొడవ పెడతా అదే అన్నయ్య అనుకో సైలెంట్గా ఏదో సైడ్కి తీసుకెళ్ళి ఒక నొక్కు నొక్కేస్తాడు అని అన్నయ్యకి చెప్తాను అంటది యవ్వన కాలంలో ఒక అమ్మాయికి ఎవరు తోడు ఉండాలో తెలుసా అన్నయ్య అన్నయ్య లేని వాళ్ళు మంది ఉంటారు ఆ ఫీల్ అనుభవించలేరు కానీ అన్నయ్య ఉన్న వాళ్ళని అడగండి అన్నయ్య ప్రొటెక్షన్ చెల్లికి అన్నయ్య ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అందుకే యవన కాలంలో ఎవరు కావాలి ఆమెకి అన్నయ్య కావాలి తర్వాత కాలంలో పరవశించే సమయం అంటే చిన్న ప్రేమ పుడితే వాళ్ళ గురించి రాత్రి పాకలో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తారు ఒక ఏజ్ దాటిన తర్వాత ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చినప్పుడు ప్రేమించారనుకోండి ఒక లెక్కలో ఉంటుంది ఆ ప్రేమ ఇప్పుడు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలంటే ఎలాగా నువ్వు ఉద్యోగం చేసుకోవాలి నేను ఉద్యోగం చేసుకోవాలి ఇద్దరు కష్టపడాలి పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవన్నీ ఆలోచిస్తారు కానీ ఈ యంగ్ ఏజ్కి ఈ స్టేబుల్గా అన్ని ఆలోచించగలిగిన ఏజ్కి మధ్యలో ఒక ఏజ్ ఉంటుంది దాన్ని ఏంటంటే మెస్మరైజింగ్ ఏజ్ అంటారు ఒక భాషలో తెలుగులో పరవశించే వయసు అంటే ప్రేమ కనుక పుట్టిందంటే ఇంక ఏమి గుర్తుండదు వీడేం తింటున్నాడు తెలియదు ఏమేమి తాగుతుందో తెలియదు మనసులో పాటలు వచ్చేసుకుని నవ్వేసుకుంటూ ఉంటారు వాళ్ళు కాళ్ళే చూసినప్పుడు అంటారు కాదు పరవశిస్తున్నారు పరవశించే సమయంలో ఆ ఏది వచ్చినప్పుడు ఎవరు కావాలంటే ఒక మంచి ప్రియుడు కావాలి ఆ పరవశించే వయసులో ఆ వయసులో ఆమెకి తోడు ఆ వయసు వచ్చినప్పుడు ఒక చెడ్డోడు ఒక తప్పుడు వ్యక్తితో ఆమెకి జత అయ్యడానికో ఆమె జీవితం పాడు చేసుకుంటుంది ఆమె పవిత్రత పాడైపోతుంది ఆమె సాక్ష్యం పాడైపోతుంది ఆ వయసులో ఒక మంచి వ్యక్తి ఆమెను నిజంగా గౌరవించే వాళ్ళు గౌరవించి నిజంగా యథార్థంగా ప్రేమించే పర్సన్ తనకు పరిచయం వేయడానికికో ఆమెకి పరిచయం వేయడానికో తన క్యారెక్టర్ పాడవద్దు తన సాక్ష్యం పాడవదు ఆయన చక్కగా ప్రేమ తనకు అందిస్తూ ఉంటాడు ఆ ప్రేమలో ఆమె పరవశిస్తూ ఉంటుంది హ్యాపీగా వాళ్ళ ప్రేమ కొనసాగిస్తారు సో ఆ మెస్మరైజింగ్ ఏజ్లో ఒక మంచి ప్రేమికుడు కావాలి చెడ్డ ప్రేమికుడు వస్తే ఆమె క్యారెక్టర్ పాడైపోతుంది ఫోర్త్ ఏజ్ ఏంటో తెలుసా స్టేబుల్ ఏజ్ వచ్చింది వాట్ ఈజ్ వాట్ అని తెలిసింది చూడు మెస్మరైజింగ్ ఏజ్లో ఒక జీవనం కాలంలోంచి ఒక మెచ్యూర్ మైండ్ మెచ్యూర్ అయ్యే ఏజ్లో ఎలాంటి థాట్ ఉంటుందంటే అవసరం మా అమ్మ నాన్నలు వదిలేసినా సరే రకరకాల థాట్లు ఈ ప్రపంచంలో అందరూ చచ్చిపోతే మేమిద్దరం ఉంటే ఎంత బాగుంటుంది ఇన్ని రకాల అందరూ చచ్చిపోతే ఎవడు వంట చేస్తాడు ఎవడ పంట పండిస్తాడు ఎవడ నీ కూరగాయలు ఎంపుతాడు ఏ ఏం ఆలోచించలేడు ఆ ఏజ్ దాటి స్టేబుల్ ఏజ్ వచ్చిన తర్వాత నవ్వుకుంటుంటాడు గుర్తొచ్చినప్పుడల్లా ఏంటంటే ఇలా ఆలోచించాను నేను ఎంత వెంటకారంగా ఆలోచించానంటే ఎంత సిల్లీగా ఆలోచించావేంటి ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే అమ్మాయి హ్యాపీగా ఉంది నేను పెళ్లి చేసుకుని నేనే హ్యాపీగా ఉన్నాను అసలు అందరినీ వదిలేసి వెళ్ళిపోయి ఇద్దరే పోతే అడుక్కు తిందోనా బాబు జీవితం ఏమో ఆలోచించాము ఆరో తరగతుల పిల్లలు ఇద్దరు అమ్మాయి అబ్బాయి స్కూల్లో లేచిపోయి వచ్చేసరికి మీకు సీను వాళ్ళకి పెద్ద అయిన తర్వాత గుర్తొచ్చి ఎలా ఉంటుంది అక్కడ గుర్తొచ్చి ఎలా నవ్వుకుంటారు వాళ్ళు చెయ్యి ఇలా చేసే వింటారు మనం ఆరో తరగతిలో పారిపోయింది ఎనిమిదో తరగతిలో మారిపోయి ఏం చేస్తాం నవ్వుకుంటాం ఆ ఏజ్ నవ్వులు పాలు అవ్వకూడదు అంటే ఆ ఏజ్లో మనకు ఒక ప్రీడ్ ఉండాలి స్టేబుల్ ఏజ్ వస్తుంది లైఫ్ ఏంటి లైఫ్లో ఎండింగ్ వరకు మనతో ఎవరు ఉంటారు ప్రేమించేటప్పుడు ఈ ముఖం ఆ ముఖం తప్ప ఇంకేం గుర్తులేదు కానీ స్టేబిలేజ్ వచ్చేసరికి మన ముందు చాలా సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు నా వయసు ఇరవై ఒక సంవత్సరాలు నేను ఒక ఎనభై సంవత్సరాల మొత్తంగా నాకు అరవై సంవత్సరాలు నాకు తోడుగా ఉండాలి ఒకడు ఏం ఆలోచిస్తా అమ్మాయి సిక్స్టీ ఇయర్స్ నాకు తోడుగా ఉండాలి పెళ్లి సంబంధాల విషయంలో ఓ కంగారు పెట్టిపోయి పది చూస్తారు లవ్ చేసేటప్పుడు అలా చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ కానీ మ్యారేజ్ అట్ ఫస్ట్ నైట్ ఎందుకు కావాలో చెప్పి నాకు లవ్ అట్ ఫస్ట్ పెళ్లి చూపులు ఎలా చూడగానే అమ్మ నాకు పెళ్లి అని చెప్పి చేసుకుంటాడు ఎవడైనా అమ్మ నాకు పెళ్లి చేసే అంటదా లవ్ ఎట్ ఫస్ట్ నైట్ ఎందుకు ప్రేమించచ్చు కొన్ని రోజులు బాగుంటే కంటిన్యూ చేస్తా లేదా మానేస్తాం కానీ మ్యారేజ్ అది కాదు సిక్స్టీ ఇయర్స్ లైఫ్ కనెక్ట్ అయి ఉంటుంది చచ్చిపోయేమే తేడా కొట్టిందంటే తేడా అయ్యిందా ఇంకా చచ్చిపోయినట్టే తేడా అయితే మానేస్తాం ఇంకో పెళ్లి చేసుకో మానేసి ఇంకో పెళ్లి చేసుకో సంబంధాలు రావు ఏంటి కుర్రాడు అంటే సెకండ్ హ్యాండ్లో సెకండ్ హ్యాండ్లో పక్కన పెట్టు అమ్మాయి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి భర్తతో గొడవ పడేసింది అమ్మో ఇలాంటి దాన్ని చేసుకోకూడదు విలువ ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాతే సెకండ్ అయినప్పుడు ఇంక చాలా విషయాలు చాలా సమస్యలు వస్తాయి దాన్ని వెనకాల అంటే పరిస్థితులు కుదరక అలాంటి వాళ్ళు వచ్చిన గురించి దేవుడు ఏదో చేస్తాడు కానీ మనం సెలెక్ట్ చేసుకునే అంత ఛాన్స్ ఉండదు కాబట్టి స్టేబుల్గా ఆలోచిస్తాం మనల్ని లైఫ్ లాంగ్ మనల్ని విడిచిపెట్టకుండా చూసుకునే భర్త కావాలని ఆమె కోరుకుంటుంది ఇతను కూడా ఏమనుకుంటాడో తెలుసా జీవితాంతం నన్ను విడిచిపెట్టకుండా నాతో నమ్మకంగా ఉండే ఒక స్త్రీ కావాలని ఇతను కోరుకుంటుంది స్టేబుల్ ఏజ్ అప్పుడు ఆమెకి ఎవరు కావాలి మంచి భర్త కావాలి యేసు మనకి అన్నీ అయ్యాడు హలే ఎందుకు నా బిడ్డ రాజకుమార కుమార్తె అన్నాడంటే నీ బాల్యంలో నేను తోడుంటాను ఎందుకు సోదరి అనంటే నీ యవన కాలంలో నేను తోడుంటాను ఎందుకు ప్రియురాల అనంటే నీ మనసులో ప్రేమ చిగురించేటప్పుడు ఆ ప్రేమను పొందుకోవడానికి నీకు ప్రేమను ఇవ్వడానికి నేను ఉంటాను ఎందుకు భర్త అంటే నీ లైఫ్లో స్థిరపడాలనుకో భర్తగా నేను ఉంటాను హలే లూయా ఇంకెటూ చూడాల్సిన పని లేదు నా యేసు నాకు సమస్తము గట్టిగా స్తోత్రం చేద్దాం హలే లూయా అందుకు అతడు చక్కగా వర్ణించుకుంటాడు ఆమెని ఆమెను చక్కగా వర్ణించుకుంటాడు ఆ వర్ణన వెనకాల మాత్రమైన అపవిత్రత ఉండదు ఆ వర్ణన వెనకాలేమన్నా ఉంటుందో తెలుసా నీ జీవితంలో సమస్తము నేనే హెలుయా వెళ్ళిలో వాగ్దానం ఏమిస్తాం ఇక నుండి ఇక మీదట నీ కలిమిలో లేమిలో మరి నిన్న మొన్న తర్వాత ఎవడు చూసుకున్నాను నిన్ను నీ అనారోగ్యంలో నేను తోడుగా ఉంటాను అదే టైంకి నీకు కూడా కరోనా వచ్చింది అప్పుడు ఏం చేస్తావు ప్రమాణాలు చేస్తాం మాట్లాడతాం అన్నిసార్లు వర్కౌట్ కావు చెప్తాం పెళ్ళిలో ఏసై చేశాడు ప్రమాణం ఆయన నిలబెట్టుకుంటాడు హలే లు నిలబెట్టుకున్నాడు మన పిల్లడికి బాగాలేదు రాజేత్త ప్రభా ఏడుతున్నాడు కొంచెం ఏమన్నా చెయ్యి అసలు పిల్లల్ని ఎందుకు చూసుకోవాలంటే రాజకుమార పుత్రికనే మన బిడ్డల గురించి ఎందుకు మన బిడ్డలను సాగుతాడో ఆయన మన బిడ్డ రాజకుమార పుత్రిక రాజకుమార పుత్రుడు మనం మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎవరన్నా కామెంట్ చేస్తుంటే ఏసే ప్రభా నాకు ఎలాంటి శోధన ఉంది నాకు సహాయం చేయి ప్రభా రోజు ఉంచాడు కనబడలేదు ఏం పాపం ఏదో గుద్దేసిందంటే కాలు పోయిందట హాస్పిటల్లో ఉన్నాడని ఏ అంటే అన్నయ్య కొట్టేసాడు అన్న జాగ్రత్తగా ఒక చిన్న ఉంచి ఉంచాడు పయాడు పక్కకి మన యేసు మనకన్నీ అయి ఉన్నాడు హలే లూయా నీవు మాట్లాడాలనిపించింది ఎప్పుడైనా నువ్వు ఒక అరగంట ప్రార్థన చేయి ఎంతసేపు మాట్లాడతావు ఆపు అంట మనం ఎవరితోందో బాగా ప్రేమించిన ఆడ దగ్గర ఒక గంట సేపు మాట్లాడి సరే ఉంటానంటే మాట్లాడని ఎంతసేపు మాట్లాడతావా ఎంతసేపు మాట్లాడుతావు ఏసుకు నువ్వు పూట మాట్లాడు చాలంటాడా రోజు మాట్లాడు మళ్ళీ అంటాడు తెలుసా నీ స్వరం విడమ కనబడనిమ్మో నీ ముఖం కనబడనిమ్ము నీవు ఎంత ప్రేమ నీళ్ళు మనసులో పుడితే అంత ప్రేమను స్వీకరించడానికి దానికి రెట్టింపుల ప్రేమ ఇవ్వడానికి ఆయన నిన్ను ప్రియురాలని పిలుస్తున్నాడు హలే ఎంత మంచి లవర్ ఉన్నాడు మనకి మన లవర్ అనొచ్చు మనం లవ్ ఆయనకి ఎంత మంచి ప్రేమికుడు ఉన్నాడు మనం చెయ్యమంతే ఆయన ఎందుకు అన్ని పెట్టి పిలిచాడో తెలుసా మనం అది ఆయనకి అయినందుకు కాదు అలా అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు హలే బాల్యం మన పిల్లల బాల్యం ప్రభు చేతులు పెట్టండి మన పిల్లల బాల్యము ప్రభు చేతుల దేవ వీడు నీ బిడ్డ రాజకుమార పుత్రుడి వీడు రాజకుమార పుత్రిక ఈమెను నువ్వు చూసుకో ఈమెను ఈ బిడ్డను నువ్వు పెంచు ఏసు ప్రభు చేతిలో పెట్టాడు మీ బిడ్డల్ని కాలంలో ఉన్నప్పుడు యేసును మీ సోదరునిగా భావించి మీ ప్రాబ్లం చెప్పుకోండి నీ వయసులో నువ్వు భక్తి పెంచాలనుకుంటున్నావు నా వయసు అడుగు ఏసైతే మాట్లాడు ఏసే మాటలు విను ప్రభుతో కొనసాగాలి నీ ప్రేమ నీ జీవితాంతము తోడుగా ఉండే భర్త ఏసు హలో ఒకసారి మా అన్నయ్య యేసు ప్రభుని తిడతా చర్చిలో ఎందుకురా భర్త చనిపోయిన స్త్రీలు ఉంటారు మీ చర్చలు ఏంటని అంటే యేసు ప్రభు నమ్ముకుంటే భర్తలు పోతారా అని అడిగాడు ఏంటి దానికి ఆన్సర్ యేసు ప్రభు నమ్ముకుంటే భర్తలు పోరు ఈ లోకంలో భర్త పోతే ఆమెను చెడ్డవాళ్ళు ఆశతో చూస్తారు పెద్దవాళ్ళు చునకనగా చూస్తారు బంధువులు దరిద్రురాలు దురదృష్టవంతురాలుగా చూస్తారు ఏసైతే ఆమెను భారీగా చూస్తాడు హలోలుయా ఆమె బాధ్యతలన్నీ మోస్తాడు శరీర సంబంధమైన భర్త మధ్యలో వెళ్ళిపోయినా ఈయన ఆత్మీయుడిగా ఆమెతో ఉండి జీవితాంతం ఆమెకు ఆమెకు తోడుగా ఉండి ఆమెను పోషిస్తాడు కాబట్టి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆమె శరీర సంబంధమైన భర్త పోతే ఆధ్యాత్మికమైన భర్త కోసం సన్నిధికి వస్తారు స్త్రీలు హలేలుయా అది సంగతి భర్త చనిపోయిన వాళ్ళు యేసు ప్రభుని ఎక్కువ నమ్ముకుంటారు ఎందుకంటే భర్త లేని లోటు తీర్చగలిగిన వాడు ఈ భర్త మాత్రమే దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం హలే ఆయన మనకి భర్త అయి ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఆధారపడు ప్రతి విషయం కోసం ఆధారపడు ఆయనతో ప్రేమగా ప్రియురాలుగా ఉండు అస్తమాను మాట్లాడేసి అస్తమాను పాడి ప్రభువుకి మంచి మంచి పాటలు పాడి ప్రభుని గణపచ్చి మన సినిమాల్లో చూసారు కదా అప్పుడు చూసి వెళ్ళం కదా అమ్మాయి నచ్చితే పాట పాడేద్దాం నిజంగా ఎవరైనా పాటలు పాడుకుంటారు బయట ఫీలింగ్ మన మనకు ఎవరి మీద ప్రేమ కలిగినప్పుడు ఆ ఇష్టాన్ని పాటలాగా కవితలాగా చూపాలనిపిస్తుంది అనమాట మనసులో అదొక కవిత్వం ఎందుకు పెట్టాడు దేవుడు ఆ పాటలన్నీ వేసైకే ఈసారి ఎంత పాడేసుకున్నాం కదా మధురమైనది ఇంకా ఏమైనా కవిత్వాలు వస్తా ఏసై మీద రాసేసుకోండి కవిత్వాలు ఏమైనా పాటలు వస్తే ఏసై మీద పాడేసుకోండి ఎందుకంటే ఈజ్ అవర్ లవర్ హలో లూయా మన ప్రియుడు ఆయన ప్రేమను మన మీద చూపుతున్నాడు ఆయన కోరిక తెలుసా ఆయన నిన్ను బిడ్డగా చూస్తున్నాడు నువ్వు కూడా ఆయన్ని తండ్రిగా చూడు ఆయన నిన్ను సహోదరి సహోదరుడిగా చూస్తున్నాడు నువ్వు కూడా అలా చూడు ఆయన నిన్ను ప్రియుడిగా ప్రియురాలుగా చూస్తున్నాడు నువ్వు ఆయన అలాగ ఉంటావు ఆయన నిన్ను భర్తగా భారీగా చూస్తున్నాడు నిన్ను భారీగా చూస్తున్నాడు నువ్వు కూడా ఆయన్ని భర్తగా చూడు దేశ ఎప్పుడో మనం ఆయన్ని దేవుళ్ళ చూడాలని కోరుకోడు దేవుళ్ళ చూస్తే కొన్ని చెప్పుకోలేం కొన్నిసార్లు కొన్ని దగ్గర ఆయనకి అవ్వలేం కానీ ఈ రిలేషన్స్లో చూస్తే వీళ్ళందరి దగ్గర కూడా చెల్లె అన్నయ్య ఒళ్ళో కూర్చుండిపోగలుగుతుంది ప్రియురాలు గుండెల మీద వాలిపోగలుగుతుంది భార్య తనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా భర్తకి ధైర్యంగా చెప్పుకోగలుగుతుంది చంటి బిడ్డ అలా ఎత్తుకుంటే భుజం మీద వాలిపోతుంది గ్యాప్ ఉండదు ఈ రిలేషన్స్లో ఈ నాలుగు సంబంధాల్లో రిలే గ్యాప్ ఉండదు ఏ విధమైన గ్యాప్ ఉండదు ఏసుతో నువ్వు అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు హలే ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమించేటప్పుడు అపరిమితంగా ప్రేమించేటప్పుడు ఎక్కువ సార్లు మాట్లాడాలనిపిస్తుంది ఎక్కువ సార్లు చూడాలనిపిస్తుంది లైఫ్ అంతా వాళ్ళతోనే స్పెండ్ చేయాలనిపిస్తుంది చిన్న గ్యాప్ వస్తే బెంగొచ్చేస్తుంది యేసుని అలా ప్రేమిస్తున్నాడు అలాంటి భావనలో కలిగి ఉన్నాడు హలే లుయా ఇంకా ఏమని పిలిచాడు నాలుగు అయినాయి కదా ఐదు అయినాయి సొందరగా తోడు చెప్పుకున్నాం కదా ఆరోది పరమగీతము రెండో అధ్యాయము రెండో అధ్యాయము పద్నాలుగు బండ సందులలో ఎగురు నా పావురమా పేటుబీటలను ఆశ్రయించునా పావురమా ఏమని పిలిచాడు ఇప్పుడు మళ్ళీ నాలుగు సంబంధాలు అయిపోయినాయి ఈసారి వర్ణన సుందరి అని పిలిచాడు ఇంకోటి ఏం పిలిచాడు ఇప్పుడు పావురమా మనకు అసలు నీకు ఇష్టమైన పక్షి ఏంటంటే ఎవడన్నా రాంచలకి అంటాడు బర్డ్స్ అంటాడు ఎవడన్నా పావురం పేరు ఎంతమంది చెప్తారు అసలు ఇంకేమంటారు సార్ పావురాలు ఇంట్లో పెంచుకోకూడదు కుర్రు కుర్రు నరిసిందంటే ఎవడో కూడా చచ్చిపోతాడు ఇన్ని స్టోరీలు ఉంటాయి ఏసా ఏమన్నాడు నా పావురమా ఎందుకు పావురం అన్నాడో తెలుసా చాలామంది పావురాలు పెంచుకోవడానికి ఇష్టపడతారు పావురు నచ్చి కాదు ఎందుకు పావురం పెంచుకోవడానికి ఇష్టపడతారో తెలుసా పావురాన్ని నువ్వు ఒక పదిహేను రోజులు పెంచి దానికి రెక్కలు వచ్చినా దాన్ని వదిలి అది వెళ్ళిపోయి తిరిగేసి మళ్ళీ వచ్చేస్తారు మీ ఇంటికన్నా మంచి ఇల్లు కనబడినా అక్కడ ఆగదు నీవు పెట్టే ఫుడ్ కన్నా మంచి ఫుడ్ పెడుతున్నా వాళ్ళ దగ్గర ఉండదు ఎక్కడికి వెళ్ళి తిరిగినా మళ్ళీ ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది సాయంత్రం అయ్యేసరికి వచ్చేస్తుంది మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చేస్తుంది పావురం తన యజమానికి విశ్వాసాన్ని చూపి వెళ్ళిపోయినా సరే మళ్ళీ మళ్ళీ నువ్వు ఏం చెయ్యి అందుకే ఎంత నమ్మక యజమానులు ఎంత నమ్ముతారో తెలిసే దాన్ని అందుకే దాని కాల్కి ఒక ఉత్తరం కడతారు ముందు తీసుకెళ్లి ఒక ఊరు చూపిస్తారు పలానా ఊరు పలానా వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాడు మళ్ళీ డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చేస్తాడు ఏదన్నా లెటర్స్ అప్పుడు ఈమెయిల్స్ వాట్సాప్లు ఏమీలు వెళ్ళాలి రావాలని పావురం కాలుకి కట్టేసి అక్కడ తీసుకెళ్ళి ఇచ్చామంటే వెళ్ళి మళ్ళీ ఎవరింటి దగ్గర సీక్రెట్లు ఇప్పదో వెళ్ళి వెళ్ళి వాడికి ఇస్తుంది వాడు ఏమైనా కడితే మళ్ళీ వాళ్ళకి ఇస్తుంది పావురం అంటే వార్తను చేరవేసేది యోన అంటే అర్థం ఇంటి తెలిసే పావురం అంటే వార్తలు చేరవేసేవాడు ప్రవక్తని యోనాసం యోవేలు అంటే దే ఏం దేవుని ఉద్దేశం ఏంటంటే పావురుమా ఎందుకు పిలిచాడో తెలుసా ఆయన నిన్ను ప్రేమిస్తే నీవు ఆయనకే బద్దురాలువై ఉంటావని ఆయనకే బద్దుడై ఉంటావని నువ్వు అలా ఎలా బయటికి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఆయన దగ్గరికి వస్తావని ఆయనకి ఇష్టం లేని ప్లేసులకి ఆయనకి నచ్చని చోట్లకి ఆయన్ని బాధపరిచేలాగా నువ్వు ప్రవర్తించవని ఆయన ఏమని పిలిచాడు పావురమా ఎక్కడ ఎగిరే పావురం అది బండ సందులలో బండ ఎవరు ఏసైయా ఎక్కడ ఎగిరినా ఎక్కడ ఎగురుతుందట ఏసైలోనే ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్దాదు ఎందుక సిస్టర్ ఏం చెప్పారంటే ఎందుకు పడిపోయావు ఈ వారంలో అంటే టీవీ వలన అని చెప్పింది పావురం ఎక్కడ ఎగిరింది ఇప్పుడు టీవీ దగ్గర ఎగిరింది టీవీ దగ్గర ఎగరమంటే చిన్న విషయం అనుకుంటున్నామేమో టీవీ దగ్గర ఎగరడం అంటే అర్థం ఏంటో తెలుసా అందులో చాలా చూపిస్తుంది అది అన్ని చోట్ల ఎగిరినట్టే ఆడు చూపించే ప్రతి చోట మనం ఎగిరినట్టే ఎందుకు అనవసరం మనం ఎక్కడ తెలుసా బండ సందులలో దేవుని కౌగిటిలో నువ్వు ఎక్కడ ఎక్కడ దేవుని కనుసాయిగిలో నీ జీవితం ఎక్కడికన్నా వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళొద్దన్నాడా వ్యాపారానికి వెళ్ళొద్దన్నాడా నువ్వు స్నేహితుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడా బంధువుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడా శుభకార్యాల దగ్గరికి వెళ్ళొద్దన్నాడా వాటిలోనే నిన్ను పాడు చేసే చోటికి ప్రభు వెళ్ళొద్దన్నాడు అలా లూయా ఆ రిస్ట్రిక్షన్స్ ఆధారం చేసుకుని ఆ పరిధుల మధ్యన సంతోషంగా ఎగురు నేసు ప్రభు నమ్ముకుంటే నీ రెక్కలకు అతిరించేసి ఒక మూల పాడేసినట్టు కాదు ఒక ఆయన నాతో అన్నాడు ఏమైనా గొడవ వస్తే వీళ్ళు గొడవ పడడానికి లేదండి ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళడానికి లేదు రెక్కలు కత్తిరించేసినట్టు అయిపోయిందండి ఏసే రెక్కలు కత్తిరించలే ఏసే రెక్కలు కత్తిరించలే ఎగురు గొడవల దగ్గర ఎగరకో ఎందుకు ఎగరడం వేటగాడు బంగళకరతో ఎగిరే చోటికి పావురాన్ని పంపిస్తామండి సరదాగా ఎగురు దెబ్బతిన్ను చచ్చిపో కూర అని చెప్తామా అటు వెళ్ళకూడదు అని చెప్తాం ప్రభు రెక్కలు కత్తిరించలేదు నువ్వు వెళ్ళాల్సిన ప్లేసులు కత్తిరించాడు నువ్వు ఎగర చేసే లో మనం స్వాతంత్రం క్రీస్తులో నీకు కావలసిన వ్యాపారం చేయి కానీ ఎదురుని పాడు చేసేది చేయొద్దు అందులో కొంత నువ్వు చేసే వ్యాపారాల్లో కొంచెం కట్ చేసాడు వ్యాపారాన్ని కట్ చేయలేదు స్నేహం చెయ్యి తన చెడ్డవాడితో స్నేహం చేయకు స్నేహితుల్లో కొన్ని కట్ చేశాడు స్నేహాలు కట్ చేయలేదు అలా ప్రతి బంధాన్ని దేవుడు మనకు ఉంచాడు ప్రతి పనిని దేవుడు ఉంచాడు ప్రతి స్థలాన్ని ఉంచాడు అందులో చిన్న చిన్నవి కత్తిరించాడు అవి కూడా కోరుకుంటుంటే నువ్వు పావురం కాదు కాకి లెక్క అది ఎక్కడికన్నా పోతుంది ఎక్కడికన్నా పోతుంది పావురం తన యజమానికి నమ్మకత్వాన్ని కలిగి ఉంటుంది గట్టిగా స్తోత్రం చెప్తాం గట్టిగా హలేలు ప్రభు నిన్ను పావురు అని పిలిస్తే నువ్వు అని కాదు నువ్వు నమ్మకస్తునివి అవ్వాలని పరాక్రమము గల బలాజ్యుడు అంటే గిద్ధేవును పరాక్రమం గల బలాడ్జ్యుడు కాదు పరాక్రమం గల బలాజ్యుడిగా మారాలని పరాక్రమము గల బలార్జునిగా మారాలని ప్రభు ఆ మాట చెప్పాడు మనందరితో కూడా ఈ మాట చెప్తున్నాడు నువ్వు పావురి మాను ఎందుకు పిలిచాడంటే ఏసుకు నమ్మకస్తునిగా ఉండు ఎక్కడికి పడితే అక్కడికి ఏ చోట్లకి పడితే ఆ చోట్లకి తిరిగే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు నువ్వు ఏసు ప్రభు నమ్ముకున్నావు ఏసు ప్రభు నమ్ముకున్నావు నువ్వు అక్కడికి భార్యవే యేసు అనేవాడికి భార్యవి నువ్వు నువ్వు భార్య అయినంత మాత్రాన్ని స్వాతంత్రం కోల్పోదు కానీ తన భర్త పరిధిలో భర్తకాలమే తన భర్త కనుసైగంలో బ్రతకాలమే యేసు కనుసైగల్లో ఎగురుదాం హ్యాపీగా ఈ లోకంలో మంచివి చెడ్డవి రెండు ఉన్నాయి మంచి వాటిలో సంతోషంగా ఎగురుదాం చెడ్డవాటి జోలికి వెళ్లకుండా యేసుకు నమ్మకమైన వ్యక్తిగా ఏసుకు విశ్వాసత చూపే వ్యక్తిగా మనం అందరం ముందుముగాక ముగాక రైట్ అయిపోయింది పావురిమా అయిపోయింది ఇంకో మాట చెప్పాడు చూడండి ఐదు రెండు నా పావురమ పక్కనే ఉందండి నిష్కళంకురాల నిష్కళంకురాలా అంటే ఏ విధమైన లోపము లేనిదానా ఏమనంది దానికి అర్థం ఏంటి ఏ విధమైన లోపము కలంకము లేనిదానా అసలు ఈమె ఎవరు ఈమెం చేస్తుంది అక్కడ మూడవ నేను వస్త్రము తీసివేసి నేను దాన్ని ధరింపనేలా నా పాదాలు కడుక్కున్నాను మళ్ళీ వాటిని మురుకు చేయనేలా ఈమెం చేసింది ఇంతకే చెడు వస్త్రం తీసి పాడేసింది చెడు అనే చెడుక్రీలు తీసి పాడేసింది మళ్ళీ ఏమేసుకుంది ఆ చెడు క్రీలు వేసేసుకుంది చెడు క్రీలు చేస్తుంది పవిత్రత ఏసు రక్తంలో కడుక్కున్నారు మళ్ళీ పాపం చేసింది నాకు పాదాలు కడుక్కుంటిని మరలా మురికి చేసుకున్నాను ఇలాంటి పర్సన్ బయట నుంచి ఏమని పిలిచాలి అసలు ఓ పాపి నమ్మక ద్రోహి నా రక్తాన్ని అపవిత్రం దానా నన్ను మోసగించిన దానా విలువలు దానా అని పిలవాలి ఏమని పిలిచాడు నిష్కలంకురాల ఆమె నిష్కరంకురాలు కాదు కానీ ఆమె నిష్కరంకురాలుగా ఉండాలని ఏసై కోరుకున్నాడు హలో ఇక్కడ కూర్చున్న మనం నిష్కలంకులం కాదు కలంకం అంటించుకున్న వాళ్ళమే కళ్ళు ద్వారానో మాట ద్వారానో వేరే విధంగా వేరే విధంగా కలంకం అంటించుకున్న వాళ్ళమే మనందరం కానీ ఏ ఏం కోరుకుంటున్నాడు నీలో ఏం చూస్తున్నాడో తెలుసా పవిత్రత హలలుయా పరిశుద్ధత నీవు అలా మారాలని ఎన్నోసార్లు సార్లు అనుకుంటా చాలా ఉండకూడదు ఇలా ఉండకూడదు మనం యథార్థంగా ఉండాలి కొంతకాలమే కదా ప్రభు వచ్చేది పరిశుద్ధంగా ఉండాలి ఈ ఈ ఈ ఆశలు ఎన్ని రోజులు ఉంటాయి కొంతకాలం ఉంటే ఈ కొంతకాలం కంట్రోల్ చేసుకుంటే మనకు తెలివి వస్తుంది మనం తర్వాత వాటి మీద ఉండదు ఎందుకు ఇది అని ఎన్నో సార్లు అనుకుంటాం కానీ మరలా బయటికి వెళ్తాం కలంకం అంటించుకుంటాం ఏసుని నుంచి కోరుకుంటున్నది నిష్కలంకమైన మత్సా లేని యథార్థమైన జీవితం దానిని గిఫ్ట్గా ప్రభుకిద్దామా ప్రభుకిద్దమా హలే లూయా యేసు మనకు ఎన్ని బహుమానాలు ఇచ్చాడు లిస్ట్ రాయగలమా యేసు నమ్ముకున్న దగ్గర నుంచి ప్రభుని తప్పించినవి నిన్ను పోషించినవి ప్రభు నీకు ఇచ్చినవి అన్నీ లిస్ట్ రాస్తే చేతులు పడిపోతాయి మన బ్రెయిన్ కూడా పనిచేయదు సగం కూడా చెప్పలేం అన్ని బహుమానాలు ఇచ్చిన ఆయనకి కళంకులైన జీవితాన్ని మనం బహుమానంగా ఇద్దుము గాక గట్టిగా చెప్దాం ఆమె నా ఏమని పిలుతున్నాడు నా నిష్కలంకురాల ఏ విధమైన లోపము లేనిదేనా ఏ విధమైన అపవిత్రత లేనిదాన అని ప్రేమతో నువ్వు ఇలా ఉండాలని ఒక చెడు ఆమె ఆమె అంటుంది మాట ఏమని ఇప్పుడు ప్రభు నిందేసింది కాదు నువ్వు పాదాలు మళ్ళీ మురిగి చేసుకున్నావు నువ్వు తీసిన వస్త్రాలు మళ్ళీ దంచుకున్నావు ప్రభు చెప్పట్లేదు ఆమె అనుకుంటుంది ఆమెకే అర్థమైంది నేను పాపిని నేను చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నాను చెడు జీవితాన్ని జీవిస్తాను నీలోపు ఏ సేవని చెప్తాను తెలుసా లేదు లేదు నువ్వు నిష్కరంకురారి నువ్వు పవిత్రమైన దానివి నువ్వు నా భార్యవే అని పిలుస్తున్నాడు ఈరోజు కూడా నువ్వు లోపడకపోతే ఈరోజు కూడా నీ తప్పులు వేసేది ఒప్పుకోలేకపోతే ఎందుకు నువ్వు నా జీవితం ఎందుకు నీ జీవితం ఎందుకు వేసి మనల్ని ఏమని పిలిచాడు నిష్కలంకురాల అలాంటి నిష్కళంకమైన ప్రవర్తన ఈ క్షణం నుంచి మనం కలిగి ఉందము గాక గట్టిగా చేద్దాం స్ట్రాంగ్గా తీసుకుందాం నిర్ణయం వచ్చా ఎంతకాలం రిపీట్ చేసుకుంటాం పొరపాట్లు రిపీట్ చేసుకుందాం చా వదిలేద్దాం నా ఏసయ్య నన్ను ఎంత పాపంలో ఉన్నప్పుడు కూడా పవిత్రుడా అని పిలిచాడు ఆయన నన్ను అలా చూస్తున్నప్పుడు నేను అలా మారాలి అలా అవ్వాలని నిర్ణయం తీసుకో దేవునికి సహాయం చేస్తాడు హలే లూయా ఇంకో మాట చూడు ఆరో అధ్యాయం పదవి వచ్చిన చదువుతాను చూడండి సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అందము గలదాయి సూర్యుని అంత స్వచ్ఛతయు కలం కళలు గలదాయి వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు ఏం రాశాడండి అసలు చదువుతుంటే మామూలు కామాలు పెట్టి పెట్టడం మానేశాడు ఇంకా ఎలాగా సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబం అంతా అందము గలదాయి సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదాయి వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఎవరు ఆమెకి ఎంత పెద్ద పేరు పెట్టాడు మరి దీన్ని వదిలేద్దామా అసలు మాక్యం చెప్పినట్టు దీన్ని వదిలేతే ఎలా కుదురుతుంది అయితే దీని అర్థం ఏంటి చూద్దాం సంధ్యారాగము చూపట్టు చూ ఓ పెద్ద బైబిల్ టజ్మా పొరపట్లో ఇది కూడా ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది తెలుసా మార్నింగ్ లైట్ అని ఉంటుంది సంధ్యారాగం అంటే ఏంటో తెలుసా ఈవినింగ్ లైట్ అసలు అలా ఎలా మిస్ అయ్యారో తెలియలేదు దాని వర్డ్ కూడా మార్నింగ్ లైటే సంధ్యారాగము చూపట్టుచు అంటే ఉదయమే సూర్యు నుంచి వచ్చే లైటింగ్ను చూపిస్తూ ఎవరంటే ఈమె నువ్వు ముందు చెప్పిన అన్నీ చేసావు అనుకో ఆయన బిడ్డగా ఆయన సోదరిగా ఆయన ప్రియురాలుగా ఆయన భార్యగా ఆయన సుందరిగా తర్వాత ఆయన పావురముగా ఆయన నిష్కలంకురాలుగా మనం ఉంటే ఉదయమే ఉదయపు లైట్ ఉదయపు సూర్యకాంతికి మధ్యలో సూర్యకాంతికి తేడా ఏంటి ఎందుకు ఉదయ ఉదయకాంతి చూపట్టుచు అని ఎందుకు రాశాడు సూర్యోదయ కాంతి అంటే అప్పటి వరకు ప్రాంతమంతా ఎలా ఉంటుంది చీకటి ఏమి ఏమీ తెలియ చీకటి ఆ చీకటి లోకానికి ఏది ఏంటి అని చెప్పేది ఏంటో తెలుసా ఉదయకాంతి ఉదయకాంత్ మధ్యాహ్నం అందరూ పొద్దునుంచి నుంచి చూసేస్తారు కాబట్టి మధ్యాహ్నం కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు సమ్టైమ్స్ రాత్రి ఏదో రోడ్డు మీద వర్క్ జరుగుతుంది మనం చూసి చూసేం కనపడలేదు పొద్దున్న చూసేసరికి చక్కగా అదంతా వేసి ఉంటే ఏం చూపించింది మనకి సూర్యకాంతి ఉదయకాంతి మనకు దాన్ని చూపించింది తన ప్రియురాలు తన సంఘము తన భార్య ఎలా ఉండాలంటే ఉదయకాంతిని లోకానికి చూపెట్టు అంటే అసలు మంచంటే ఏంటి చెడు అంటే ఏంటి లోకానికి తెలియపరిచేదిగా తన సంఘం ఉండాలి హలే లుయ్యా సంధ్యారాగము చూపట్టుచు ఉదయ కా ఉదయపు యొక్క కాంతిని ఈ లోకానికి చూపెట్టాలంటే చీకట్లో ఉన్న లోకానికి సంఘం ఏమవ్వాలో వెలుగు వెల్లుగవ్వాలి హలే లుయ్యా నీవే చీకటైతే వెళ్ళి ఎక్కడ అవుతావు ఆయన కోరిక చూడు ఆమె ఆమె తన భార్య తన సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఈ మన సంఘము సంఘం ఈ లోకానికి వెలుగు ఉంటాడు నేను ఈ లోకానికి వెలుగైన ప్రకారము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు హాలే నీవు లోకానికి వెలుగు వెలుగుగా బ్రతకాలి లోకానికి మనం వెలుగుగా ఉండాలి వెలుగు వంటి జీవితాన్ని మనం జీవించి మంచంటే ఏంటో చూపాలి జనానికి మంచంటే ఏంటో చూపాలి ఏమన్నాడు రాగము చూపట్టుచు చూపట్టుచు ఇంకో మాట ఏమంటే రాశాడు చంద్రబింబము వంటి అందము గలదై చంద్రబింబము వంటి అందము గలదాయి ఈ ప్రకృతి మీద ఒకసారి రీసెర్చ్ చేసి ఈ ప్రకృతిలో జనాలకి ఇష్టమైంది ఏంటి అని ఓటింగ్ చేశారు ఓటింగ్ చేస్తే సూర్యుని కొంతమంది నక్షత్రాలను కొంతమంది భూమిని కొంతమంది గట్టిని కొంతమంది పువ్వుల్ని కొంతమంది కొండల్ని జలపాతాలని నదుల్ని సముద్రాన్ని వీటన్నిటినీ కలిపి ప్రపంచంలో అందరు కలిపి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంట అన్నింటికి కలిపి చందమామకి సిక్స్టీ పర్సెంట్ వచ్చినాయి అంట నచ్చిన ఉంటాడా చిన్నప్పటి నుంచి అమ్మ మనకు అదేగా చూపించిందిగో చందమామ మన మనసు పడిపోయింది దాని మీద బయటకు వెళ్ళినప్పుడు చందమామ రౌండ్గా ఉన్నప్పుడు మేము కూడా ఇప్పుడు కూడా ఎప్పుడన్నా మేడం మీదకి వెళ్ళినప్పుడు ఈవినింగ్స్ నైట్లు రౌండ్గా ఉందనుకో ఎవరన్నా మన వాళ్ళు ఫోన్ చేస్తే పైకి వచ్చి చందమామ చూడు చాలా అందంగా ఉంది ఈరోజు రౌండ్గా ఎంత బ్యూటి చందమామ ఈ లోకాన్ని ఆకర్షించింది ఈ లోకాన్ని ఆకర్షించింది దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా క్రైస్తవులు అనగానే చాలా మంచోళ్ళు చాలా యథార్థవంతులు వాళ్ళు నమ్మచ్చు వాళ్ళు చాలా కరెక్ట్ గా ఉంటారు అనే ఇష్టం ఈ లోకాన్ని సంఘం ఆకర్షించాలట అహలెలుయా చందమామ ఆకర్షించది చంద్రుడు ఈ భూమి మీద ఉన్న ప్రజల్ని ఆకర్షించడం మిగతా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు అన్న మీకు సెకండ్ ఆప్షన్ ఏంటంటే చంద్రం పేరు గ్యారంటీగా ఉంటుంది అందులో థర్డ్ ఆప్షన్లో ఉంటుంది నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ ఇష్టమే తరతరాలుగా ఇష్టమే చంద్రబింబము వంటి అందము గలదయి లోకాన్ని ఆకర్షించాలి మనం చూడగానే చాలా మంచి వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తుంటే ఆ బస్సులో వాళ్ళు అయితే నిన్ను గుర్తించకూడదు సైలెంట్గా దిగిపో లేదా నిన్ను మంచి వ్యక్తిగా గుర్తించాలి అంతే తప్ప ముసలివాళ్ళు మొత్తకొని కూడా లేచి పండినది ఖచ్చిపేసాను ఇక్కడ నేను కూర్చున్నాను ముందెక్కడ టికెట్కి వెళ్తే మీరు కూర్చుంటు పేరు ఈ గొడవలో ప్రతి చోట నీళ్ళ దగ్గర ప్రయాణాల దగ్గర ఉద్యోగాల దగ్గర వ్యాపారాల దగ్గర కింద వాళ్ళని తిట్టేసి కస్టమర్లను కసిరేసుకుని క్రైస్తవుడు మనం మనం ప్రై మనం పని చూసి మన విధానం చూసి మన ప్రవర్తన చూసి ఆకర్షించబడాలి అది ఎలా ఉన్నారేంటి ఎళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే నేను ఈ ప్లేస్ ఉంటే ఎలా రెస్పాండ్ అయిపోదును ఎలా రియాక్ట్ అయిపోదును ఎలాగ గొడవ పడిపోదును వేళ్ళేంటి అంత నెమ్మదిగా ఉన్నారు క్రైస్తవుని చూసి ఈ లోకం ఆకర్షించబడాలి హలే లుయా చంద్రబింబము వంటి అందము ఈ లోకానికి నీ సత్క్రియలు చూపితే సూర్యుడు ఆకర్షించాడో సూర్యుడు చూపుతాడు ఈ లోకానికి నీ సత్క్రియలు చూపితే చంద్రబింబమును ఆకర్షించి చంద్రబింబం ఆకర్షించినట్టు ఈ లోకము దేవుని సంఘాన్ని ప్రేమిస్తే దినాలు వచ్చును గాక ఒకప్పుడు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు మన దేశస్థులు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు తెచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టి ఇక్కడ స్కూల్ కట్టి ఇక్కడ అనాథాశ్రమం పెట్టి ఇక్కడ వృద్ధాశ్రమం పెడితే క్రైస్తవులు చాలా మంచు వాళ్ళు దేవుడు చాలా మంచోడు ఏంటి ఎవరు నమ్ముకోకపోయినా అందరికీ ఏమొచ్చింది పేరు ఏసుప్రభు చాలా మంచి మంచిదేవుడు ఏసుప్రభు వాళ్ళు చాలా మంచివాళ్ళు మా అమ్మ అనేది అప్పుడు సీఎంసీ హాస్పిటల్ క్రిస్టియన్ హాస్పిటల్ సీఎంసీ హాస్పిటల్ దగ్గర డాక్టర్ అమ్మలు ఉండేవారు రా దేవతలు రా బాబు వాళ్ళు దేవతలు ఎప్పుడు విసుక్కునేవారు కాదు ఎప్పుడు చిరాకు పడేవారు కాదు ఎవరికన్నా బాగోకపోతే చూసి ఏడ్ చేసేవాళ్ళట వైద్యం వాళ్ళకి వృత్తి కాదు వైద్యం వాళ్ళకి ప్రేమ అలా 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 అనుకునేవారు ఎందుకు తెలుసా వారు చంద్రబింబం వంటి వారు లోకం ఆకర్షించబడింది అలలుయ ఏమని కోరుకుంటున్నాడు వేసే తెలుసా తన సంఘం చంద్రబింబం వంటి అందము గలదై సూర్యుని వలె స్వచ్ఛతయు కలయు సూర్యుని తేజస్సులో చీకటి మాత్రమైన ఉండదు ఈ లోకానికి నువ్వు సత్క్రియలు చూపుతావు ఏంటి ఉదయకాలం ఏం చేస్తుంది లోకానికి మంచి అంటే ఏంటో చూపుతుంది మధ్యాహ్నపు సూర్యుడిలో మనం పరిశీలించి చూసిన చీకటి లేస మాత్రం కనబడదు బింబము వంటి స్వచ్ఛత మన క్రియల్లో మంచే కాదు మనలో కూడా మంచే ఉండాలి లూయ ఏం కోరుకుంటాడే బయట కనబడటానికి మంచి పనులు చేసే వ్యక్తిగా మాత్రమే కాదు సూర్య బింబం వంటి స్వచ్ఛతయు కళలు అంటే అంతటి తేజస్సు ఎక్కడా పాపం లేస మాత్రమైన చీకటి క్రియలు చిన్న సూది మనంతా కూడా ఉండకుండా అంత పవిత్రమైన జీవితం ఆ వ్యక్తి కలిగి ఉండాలి అంటే సూర్యబింబము వంటి తేజస్సును కల స్వచ్ఛత కలలు కలదయి తర్వాత ఏమన్నాడు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అమ్మ ఇదంతా ఒకటే ఇంతకే వ్యూహిత సైన్య సమభీకర రూపిణి సమభీకర అనగా ఎంతో భయంకరమైన రూపిణి అంటే రూపం కలిగింది ఏం చూసాం చందమామ లాంటిదంట సంఘం చూడ నాకు చెల్లి నా కూతురు నా భార్య నా ప్రేయసి అని చెప్పినట్టు ఈమె చందమామ ఉదయపు కాంతి మధ్యాహ్న సూర్యుడు ఆటితో పాటు ఏంటంట సమభీకర రూపిణి చాలా భయంకరమైన రూపం కలిగిందంట వ్యూహిత సైన్య తన సైన్యాన్ని మంచి వ్యూహంతో పన్నిన భయంకరమైన రూపం కలిగింది ఎందుకు సైన్యాన్ని వ్యూహంతో పండింది ఈ లోకంలో ఉన్న వాళ్ళని గెలుచుకోవడానికి అలా లోకంలో ఉన్న మన డ్యూటీ ఏంటంటే బయటకెళ్తే ఈయన మార్చేయాలి ఏదోలాగా ఈయన ఏసి ప్రభు దగ్గర తెచ్చేయాల ప్రభువుని నమ్ముకునేలా చేయాలి పైకి చక్కగా నువ్వు ఏమన్నా కావాలంటే ఇచ్చేటప్పుడు మనసులో ఏమంటుంది ఈ ప్రేమ నాలు దేవుని తెలుసుకుంటే అంటే నిజంగా వాడి గురించి ఇవ్వలే నిజంగా చెప్పు నేను చెప్పింది ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ఒక అడుక్కునే అతనికి నేనైతే నా నా ప్రవర్తన చెప్తాను నా నా ఉద్దేశం చెప్తాను మీ ఉద్దేశం గురించి నాకు తెలియదు నేను కనుక ఒక వ్యక్తి చాలా డల్గా బాధగా కూర్చున్నాడు అనుకోండి ఏంటంటే ఆకలి తినలేదంటే ఒక ఒక మంచి ఫుడ్ తెచ్చి అతనికి ఇచ్చి పెట్టి మీరు తినండి అని చెప్పి అతను తింటున్నప్పుడు యేసు గురించి నాలుగు మాటలు చెప్తాను నా మనసులో ఉద్దేశం ఏమైనా ఉంటుందంటే అలా వెళ్ళిపోతా అలాంటివని చూస్తే ఇతను జాలిపడి నేను అన్నం పెట్టాను అనుకో జాలిపడి అన్నం పెట్టాను అనుకో ఎలాంటి వాళ్ళు కాకినాడలో ఐదు వందల మంది ఉంటారు ఏ నా జాలి ఒకరికే పరిమితమా ఒకరికే పరిమితమా పెట్టాను ఇంకోటి జాలి పడ్డాడు కాబట్టడా పక్క పోతాడు ఏది నీ మనస్తత్వం ఇది నాకు అది లేదు అంత జాలి లేదు నేను ఎలా ఆలోచిస్తానంటే ఇతనికి మనం ఒక పూటే ఫుడ్ పెట్టగలం సువార్త చేసి మారిస్తే ప్రభు అతన్ని పోషిస్తాడు హలే ఎత్తడు రక్షించబడితే దేవుని రాజ్యంలో ఉంటాడు మనకు కిరీటం వజ్రం ఎదుటి పైన పడేస్తాడు ప్రభు అనే ఉద్దేశంతో జాలిపడి కాదు ఓ పూట కడుపు నింపాలని కాదు ఎందుకంటే మళ్ళీ ఇంకో పూట ఆకలేతుంది ప్రాక్టికల్గా ఆలోచించా మళ్ళీ నెక్స్ట్ పూట ఆకలేస్తుంది నెక్స్ట్ పూట అవడానికి చూస్తాడు ఎంతమంది జాలిపర్లు ఉంటారు ఎందుకంత బక్క చిక్కిపోయాడంటే జాలిపడేవాళ్ళు పూటకు ఒకటే కనపడుతున్నాడు రోజుకొకటి కనపడుతున్నాడు అదే ఏసుని పరిచయం చేస్తే తన జీవితం బాగుంటుంది అని అనుకుంటాం పైకి నవ్వుతూ తినండి లోపలేంటో తెలుసా తినాలి నా మాట తినాలి మారాలి దొంగ రూపం కదా అది పైకి మాత్రం చందమామ లోపలేముందో తెలుసా భీకర రూపిణి పైకి చందమామ అందరి ఉద్దేశం మాత్రం మారాలి మిషన్ వాళ్ళు అమెరికా నుంచి ఒక వచ్చి కాకినాడలో ఒక మిషన్ హాస్పిటల్ కడితే ఎందుకు కట్టాడండి కాకినాడ వాళ్ళకి వైద్యం అందట్లేదు వాళ్ళు చచ్చిపోతున్నారో వచ్చి కట్టాడా కాకినాడ వాళ్ళకి సువార్త అందలేదు ఈ కోణంలో సువార్త అందిద్దామని గట్టాడు స్తోత్రం చెప్పండి పైకేంటి ఆ రా అబ్బే కాదు లోపల రూపం వేరే ఉంది అది ఆ రూపం ఏంటి తెలుసా వ్యూహిత సైన్య సమభరం వ్యూహిత అదొక వ్యూహం అదేంటంటే ఒక ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారం వచ్చి జాగ్రత్తగా ప్రజల్ని ఎంతగా చెడిపోవడానికి కాదుగా టెంపరీ సహాయం కంటే శాశ్వతమైన సహాయం గొప్పదని ఊహతో మంచి పనుల చేత వాళ్ళని ఆకర్షించి వారిని ప్రభు దగ్గర కూర్చొని పెడతారు ఇది ఈమె యొక్క వ్యూహిత సైన్య సమభీకర రూపము అలెలుయా ఎంతమందికి ఉంది చెప్పండి షేప్ వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఎంతమంది ఉన్నారు ఇక్కడ జాగ్రత్తగా ప్రభు దగ్గరికి తెద్దాం జాగ్రత్తగా ప్రభు దగ్గర తెద్దాం వ్యూహాలు వేస్తాం వేస్తాం దాన్ని చూపించి భీకరమైన అది దాన్ని వ్యక్తపరిచి అంత సీన్ అసలు లేదు వ్యూహాలు వేస్తాం ఇలా చేసి ఎలా మారుద్దాం ఇలా చేసి ఇలా చేద్దాం అనుకుంటాం కానీ దాన్ని తట్టి మనం రావాలని రప్పించడం ఈరోజు మనం ఏమవ్వాలి ఆ పాదం చెప్పండి గట్టిగా సరిగ్గా పలకండి చెప్పాలా అండ్ అలా చూసు చూసు అనేసామంటే అందరితో కలిసిపోతుంది సరిగ్గా చెప్పండి అయ్యా వ్యూహిత సైన్య సమభీకర రూపినగు నేను మీరు మన విజయం ఉందా మన విజయం ఎలాంటిదండి వాళ్ళ అన్నయ్య అంటే అన్నయ్య అంటే నాకు ఎంత విరిగా యేసు ప్రభు దగ్గర రప్పించడానికి వ్యూహిత సైన్య సమభీకర రూపిణి లాగేస్తే అలాగా జనాల్ని అందరం మన పని అదే ఎందుకంటే మనం ఇచ్చే సమయం ఒకరోజే ఉంటుంది ఏ పరిచయం చేస్తే జీవితాంతం సహాయం చేసేవాడు దొరుకుతాడు హలే లూయ అది మన ప్లాన్ పైకి మాత్రం చందమామ లోపల ప్లాన్ ఇంకొకటి ఉంటుంది అందుకనే మన భీకర రూపమును మన ఉద్దేశాన్ని ఎందుకు ఒక్కసారి వచ్చిన తర్వాత అది పాపం ఇది ఎంత జాగ్రత్త జీవితం చూపించారు ఏమనుకుంటారు కొన్ని రోజులకి ఇందులో లాగి పాడేశారు అన్నీ నవ్వుతూ నవ్వుతూ పాడించాడు ఇందులోకి సమభీకర రూపం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి హలే అలాంటి ఆవిడ కావాలట ఏసైకి అలాంటి ఆవిడ కావాలి అన్ని రకాలుగా ఎలా చూసుకుంటాడంట నేను కూతురులా చూసుకుంటాను సోదరులా చూసుకుంటాను ప్రేయస్లా చూసుకుంటాను భర్తలా చూసుకుంటాను కాకపోతే నిన్ను ఎలాగ ఉన్నా సరే నువ్వు అందగా అందగానే ఉన్నావు అని చెప్తాను నువ్వేం చేయాలంట పావురులాగుండు ఎలా ఉండాలి పావురులాగా ఉండు నాకు కొంచెం నాకు ఉండు ఉదయ సూర్యకాంతిలాగా ఉండు సూర్యుని స్వచ్ఛత కలిగి ఉండు వ్యూహిత సైన్య సమభీకర రూపాన్ని కలిగి ఉండు నీకన్ని నేను ప్రొవైడ్ చేస్తాను నువ్వు నాకు ఇలా ఉండు చాలు హలుయ నమ్మకత్వమైన ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన క్రీస్తు తన సంఘం వైపు చూపి అడుగుతున్నాడు మనం చేయాల్సిన పని ఒకటి నీవు కూడా ప్రభువుని ప్రేమిస్తే ఆయన కోసం నువ్వు ఏమైనా చేయగలవు హలుయ నువ్వు నువ్వు చెప్పలేకపోవచ్చు కానీ నీ మనసులో ఈ మాట పెట్టుకో నీవు ఏసుని ప్రేమిస్తే ఆయన కోసం నువ్వు ఏమైనా చేయగలవు ఏసును ప్రేమించకపోతే యేసు కోసం ఒక చెవులుకున్న లేదా చేతుకున్న ఒక గాజును కూడా వదలలేవు ఏసుని ప్రేమిస్తే నీ గొంతులో ఉన్న ప్రాణాన్ని కూడా వదిలేయగలవు హలో ప్రేమ 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 లేని వాళ్ళకి తెలీదు ప్రేమిస్తే ఏమైనా చేస్తావు ఎనీథింగ్ నీ సమయం ఇచ్చేస్తావు ఆస్తి పాస్తులు తీసుకో ఏమైనా తీసుకో ఎందుకు నేను ప్రేమించేవాడు ఎవడో త్యాగాలు చేయకండి ప్రేమించండి ప్రేమిస్తే ఇష్టంతో ఇస్తావు త్యాగం కాదు నువ్వు ప్రేమించవు ఈరోజు వేసి మనతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా ఆయన తన ప్రేమను మన మీద ధ్వజముగా ఎత్తనావు మనము కూడా మన ప్రియుని ఎడల ఆశాబద్ధునివై మన ప్రియుని మీద ఇష్టం చూపిద్దాం ఎందుకంటే మనల్ని బాగా ప్రేమించని వాళ్ళని మనం ప్రేమించకపోయినా పర్వాలేదు మనల్ని బాగా ప్రేమించే వాళ్ళని విసుక్కున్నా ప్రేమించే వాళ్ళని పక్కన పెట్టిన మనం బాగా మనల్ని బాగా ప్రేమించే వాళ్ళని హీనంగా చూసినా వాళ్ళు తట్టుకోలేనంత బాధను పొందుకుంటారు వేసుకున్న ఒకే ఒక్క బలహీనత మనమే మన ఎడల విస్తారమైన ప్రేమ ఉంది ఆ బలహీనత వల్లనే ఆయన నిరంతరము ఏడుస్తూనే ఉన్నాడు ఆయనకి ఉన్న ప్రేమ అనే బలహీనత వలనే నిరంతరము నిరంతరము ఏడుస్తూనే ఉన్నాడు ఆయన సంతోషంగా ఉండాలంటే ప్రేమ ఇచ్చేవాడికి ప్రేమ తిరిగి రావాలి ఆనందానికి హద్దులు అవధులు ఉండరు ఏసు అనే మన ప్రియుణ్ణి ఏసు అనే మన తండ్రిని ఏసు అనే మన అన్నయ్యని ఏసు అనే మన భర్తను ఏసు అనే మనల్ని అందంగా ఉన్నామని పొగిడే వ్యక్తిని ఏసు అని అనే ఎల్లప్పుడూ మనం వెంటబడే ప్రియుడిని ఈ క్షణం నుంచి ప్రేమిస్తున్నాం మనం ఆమెను చెప్దామా యేసుని మనం ఈ క్షణం నుంచి ప్రేమిస్తున్నాం మాట్లాడండి ఆయనతో మాట్లాడు కనబడమని చెప్పు బయటికి వెళ్తున్నాను కూడా రమ్మని చెప్పు ఏమైనా కావాలి నువ్వు సెలెక్ట్ చేయని చెప్పు కొంతమంది చేతస్తం కనబడుతుంది కొంతమంది విషయంలో ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కొనుక్కో కొనాలనుకోండి అతను అడగండి మా ఆయనకి ఇష్టమైతే ఓకే నీకు టేస్ట్లు ఏమి లేవు ఇష్టమైంది కొనుక్కుంటే ఆయన హ్యాపీగా ఉంటాడు ఇంకోటి ఏం లేదు నువ్వేంట ఆయన అడగండి ఆమెకిష్టమైతే ప్రేమించినప్పుడు ఆ పని చేయగలం కొంతమంది చూడండి ప్రభా ఈ చీర నేను కొనుక్కొని వద్దా ఏమడుగుతారు అలాంటి వాళ్ళు ఉన్నారా చర్చిలో ఉన్నారు కొంత తలకాయలుగా ఎలా ఒప్పించాలి మా ఆయన్ని ఈ చీర కట్టుకోవడానికి ఏ వ్యూహం పండితే ఒప్పుకుంటాడు ఎవరితో చెప్పిస్తే పని అవుతుంది ఈ తెలివితేటలు ఎక్కువ బ్యాచ్ ఉంటుంది ఓ ఫ్యాంట్ కొనుగొట్టేటప్పుడు ఇది ఈసై నీకు ఇష్టమైన ప్రేమ ఉంటే అడుగుతో చూసేవాడికి ఇడేవాడరా చేదస్తం ప్రతీది దేవుణ్ణి అడగాలంటావేంటి అంటే నీ భార్య ప్రతీది నేను అడగాలి నువ్వు ప్రేమిస్తున్న భార్య ప్రతీది నేను అడగాలి కానీ నేను ప్రేమిస్తున్న ఏసుని ప్రతీది నేను అడగకూడదా నీకు ప్రేమ లేదు కాబట్టి నువ్వు అడగట్లేదు నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను అడుగుతాను హలో ఎల్వియా షాప్కి వెళ్ళిపోతాం ఓ షట్లు గొట్ట గొట్ట పైడేసి ఉంటుంది ఇలా షర్ట్ చూడగానే మన ఇమేజినేషన్ అంటుంది ఈ షర్ట్లో నేను ప్రభు నోరు నోర్మే అంటాడు కదా ఎందుకు మనకే పక్కది పక్కది ప్రభు ఇది ఇది ఓకేనా ఓకేనా ఇది ఓకేనా ఎప్పుడన్నా నేను వేసుకున్న షర్ట్లు ఎంత ఓవరాక్షన్ చేస్తాడరా చాలా రేంజ్కి వెళ్ళిపోయాడు అనిపించిందా మీకు ఎందుకో తెలుసా సెలెక్ట్ చేసినోడు ఆయన హలే ఎల్వియా నేను సెలెక్ట్ చేద్దా బ్రహ్మాండంగానే నాకు నాకు ఇష్టమైన టేస్ట్ నాకు ఉంటాయి కానీ నా ప్రభు ఆనందం కోసం మా టేస్ట్ చచ్చిపోయింది లేడీస్ నీ అభిరుచిలో ఏసఐ అభిరుచి అవ్వాలి హలే ఇది ఇష్టమా కాదన్న ఏసైకి మా భర్త మా అమ్మ మా చుట్టాలు డబ్బులు ఎక్కువ అదంతా పక్కన పెట్టు ఏసఐకి ఇష్టమా కాదా ప్రేమిస్తే అన్నీ ఆయనకి చెప్పి ఆయనకి నచ్చినట్టు కొనుక్కుంటాం ఆయనకి నచ్చినట్టు కుట్టించుకుంటాం ఆయనకు నచ్చినట్టు వేసుకుంటాం ఆయనకి నచ్చినట్టు ప్రతితో ప్రతీది కూడా ఏసుని అడుగు చేస్తావు దేవుని చిత్తం నువ్వు ఎప్పుడు చేయాలనిపిస్తావు తెలుసా దేవుణ్ణి ప్రేమించినప్పుడు హలే మనం ఆయన్ని ప్రేమిద్దాం ఇక్కడి నుంచి ఆయన ఎడల నమ్మకంగా జీవిద్దాం ఆయనకి ఇష్టమైనట్టు ఆయనకి ఇష్టమైనవి తీసుకుని ఆయన్ని సంతోషపరుద్దాం ఆయన మనల్ని ప్రియుడా ప్రియురాలని పిలవడం కాదు ఈసారి మనమే పిలుద్దాం నా ప్రాణ ప్రియుడు నా ఏసయ్యా హలే హలేయ అందరం మోకరించండి